మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ లోని మేరీమాతా షాప్ లో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. సంఘటనకు సంబంధించి షాప్ యజమాని పల్నాడు న్యూస్ కు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 10 గంటలకు రోజు మాదిరిగానే షాప్ మూసివేసి శుక్రవారం వచ్చి చూసేసరికి షాపు పైభాగంలోని రేకును కట్ చేసి షాప్ లోకి దొంగలు చొరబడ్డారు. షాప్ లోని రీఛార్జ్ కార్డులు, సిగరెట్ పెట్టెలు, నగదు దొంగిలించడం జరిగిందని షాపు యజమాని తెలిపారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని స్థానిక పోలీసులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. సిల్లికార్డులు 10 వేలకి, సిగరెట్లు 10 వేలకి. ఉదయం 6 గంటలకు షాప్ తీసామండి. తర్వాత తీస్తే మొత్తం సర్కిల్ అన్ని సందర్భంగా ఉన్నాయి. ఏం జరిగిందని పైకి చూసాము. పైకి తీస్తే అట్లా కన్నం పడి ఉంది. తర్వాత క్యాష్, సెల్ ఫోన్ కార్డులు అన్నీ చూసుకున్నాము. మొత్తం గా చేసాము. ఎంత నష్టం అయిందో మొత్తం 20 వేల పైన పోయిందండి. ఏ టైంలో జరిగిందో నైట్ 2 గంటలకి వెళ్ళిపోయాము. నైట్ 2 గంటలకి ఆ ప్రాంతంలో జరిగింది.